క్రీడలు శారీరక మానసిక ఒత్తిడిని తగ్గించడమే కాక ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాయని జగిత్యాల జిల్లా క్రీడల శాఖ అధికారి కోరికంటి రవికుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా మెట్టుపల్లి పట్టణంలోని స్టేడియంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. దీనిలో భాగంగా 14, 16, 18, 20 సంవత్సరాలలోపు బాలబాలికలకు వేరువేరుగా రన్నింగ్, షార్ట్ పుట్, లాంగ్ జంప్ పోటీలు నిర్వహించారు. వేరువేరు విభాగాల్లో 500 మంది విద్యార్థులు, క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రీడల శాఖ అధికారి రవికుమార్ మాట్లాడుతూ జిల్లా అథ్లెటిక్స్ ఆధ్వర్యంలో బాలబాలికలకు వేరువేరుగా అథ్లెటిక్స్ పోటీలు నిర్వహిస్తున్నామని, గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ నచ్చిన క్రీడల్లో పాల్గొనాలని కోరారు. విద్యార్థి దశ నుంచే క్రీడల్లో పాల్గొనాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యత ఇస్తుందని, దీనిలో భాగంగానే క్రీడల అభివృద్ధికి యూనివర్సిటీ ఏర్పాటు చేస్తుందన్నారు. క్రీడాకారులకు ఉద్యోగావకాశాలకు రిజర్వేషన్ల కోటా ఉంటుందని అన్నారు. జిల్లా స్థాయిలో గెలుపొందిన వారిని రాష్ట్ర స్థాయికి పంపడం జరుగుతుందని తెలిపారు. సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. అట్లాగే స్పోర్ట్స్కు చాలా ఈ గవర్నమెంట్ ప్రాధాన్యత ఇస్తుంది. స్పోర్ట్స్ మానవ జీవితంలో చాలా ఇంపార్టెన్స్. అది మనం ఓడిపోయినామని ఎప్పుడు బాధ చెందకూడదు. అది మనం ప్రాక్టీస్ చేస్తూ మనం ముందుకు పోతుంటే అదే మనకు ముందుకు తీసుకెళ్తుంది. ఈ స్పోర్ట్స్ కోటాలో చాలా రిజర్వేషన్స్ ఉన్నాయి. ఈవెన్ ఎంసెట్లో కూడా ఇంజనీరింగ్ ప్రస్తుతానికి ఇంజనీరింగ్లో స్పోర్ట్స్ కోటా చాలామందికి ఉపయోగపడ్డది. మంచి సీట్లు కూడా రావడం జరిగింది. 60 మీటర్ రన్నింగ్, 600 మీటర్ లాంగ్ జంప్, 200, 400, 800, 1000 మీటర్స్ మరియు లాంగ్ జంప్, షార్ట్ పుట్, ఈ క్రీడాంశాలు ఇక్కడ మేము పోటీలు నిర్వహిస్తున్నాం. తదుపరి రాష్ట్ర స్థాయి పోటీలు కూడా హై జంప్ ఇవన్నీ ఉంటాయి. ఈ జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. యూఆర్ కండక్టింగ్ మండల్ లెవెల్ గేమ్స్, రన్నింగ్, షార్ట్ పుట్, డిస్క్ త్రో, లాంగ్ జంప్ అండ్ ఐఎమ్ పార్టిసిపేటింగ్ ఇన్ రన్నింగ్ అండ్ షార్ట్ పుట్